మరి అతని భార్యతో కలిసి జీవిస్తుండేవాడు జోరియా పట్టణంలో. వారికి సంతానం లేదు, ఆమె గొడ్రాలుగా ఉందని రాయబడింది. అయితే కొంతకాలానికి దేవుడు కృప చూపించి ఆమెకు కుమారుని ఇవ్వాలని ఆశపడ్డ. దానికి కారణం ఏంటంటే, అప్పటికే ఇస్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో నలిగిపోతున్నారు. ఫిలిస్తీన్ల వలన అనేక బాధలు అనిపిస్తున్నారు. 40 సంవత్సరాలుగా ఫిలిస్తీన్లను బాధ పెడుతూ వస్తున్నారు. కాబట్టి ఈ ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించడానికి రక్షకుడుగా, నాయకుడిగా, న్యాయాధిపతిగా దేవుడు సంసోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసం ఈ సంసోన్ని ఆమె గర్భం ద్వారా భూమి మీదకి పంపించాలని దేవుడు ఆశపడ్డారు. మీరు గమనించినట్లయితే ఈ మనోహ భార్య, మరి ఒకరోజు ఇంటికాడ ఉంది, మనోహ ఏమో పొలానికి బయటికి వెళ్ళాడు. అయితే ఈమె ఇంటికాడ ఉండగా యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమయ్యాడంట. దేవునికి స్తోత్రం. ఆమెకు ప్రత్యక్షమై యెహోవా దూత అంటాడు మనోహ భార్యతో, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, ఇదిగో నీవు గొడ్రాలవు అంటాడు. గమనించండి, ఆమె సమస్య ఏంటి? ఇంతకీ అదే కదా ఆమె సమస్య ఏంటంటే, గొడ్రాలు అన్నదే ఆమె సమస్య. గొడ్రాలుగా ఉండటమే ఆమెకు పెద్ద పెద్ద సమస్య, సంతానం లేకపోవటమే ఆమెకున్న సమస్య. ఎందుకంటే అదే సమస్య ఆమెకు అవమానాలని, నిందల్ని, బాధని తీసుకొస్తుంది. ఆ సమస్యను బట్టి యెహోవా దూత నిలబడినప్పుడు మాట్లాడుతున్నారు, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను. అంటే మీరు గమనించండి, ఆమె సమస్య ఏంటో దేవుడికి తెలిసి అంటారు లేదా? ఆమె సమస్యను బట్టే దేవుడు మాట్లాడుతున్నారు. ఆమె సమస్యను బట్టే ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు, యెహోవా దూత మాట్లాడుతున్నారు. మీరు గమనించండి, నీవు గొడ్రాలవు, అది ఆమె సమస్య. అది కాబట్టి మనం అడక మునిపే మన అక్కర్లన్నీ మన పరమ తండ్రికి తెలుసు. కాబట్టి మన బాధ ఏంటో కూడా దేవుడికి తెలుసు. మనోహ భార్య యొక్క బాధ ఏంటో దేవుడికి తెలుసు. అందుకని ఆయన ప్రత్యక్షం కాగానే, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయినా అన్నాడు. కాబట్టి ఒకవేళ అలాంటి స్థితిలో ఎవరైనా ఉన్నా, ఇంకా ఏదైనా బాధలు మీరున్నా, గమనించండి, మన బాధలు, మన అవమానాలు, మన స్థితి అంతా దేవునికి తెలుసు. కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా బ్రతికి, దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా జీవిస్తూ, దేవుని సందులు ప్రార్థించగలిగితే, నీ బాధల్ని దేవుడు, నీ అవమానాన్ని దేవుడు ఘనతగా మార్చేస్తాడు. నీ నిందను దేవుడు గొప్ప ఆశీర్వదంగా దేవుడు మార్చగలడు. స్తోత్రం. అనేక దినాలుగా గొడ్రాలన్నీ నిందన మోస్తున్న ఈ మనోహ భార్యను దేవుడు జ్ఞాపకం చేసుకుని, ఆమెకు దేవుడు ఒక అద్భుతమైన కుమారుని ఇచ్చినప్పుడు ఆమె నింద పోయిందంటారా? ఉందంటారా? ఇంకా నింద తొలగిపోయింది కదా, నింద తొలగిపోయింది. అందుకనే వాక్యం ఏమంటుందో తెలుసా? యెహోషువ 5:9 ప్రభు అంటారు, ఇదిగో నేను నీ మీద ఉన్న అవమానమును దొర్లించి వేయిచున్నాను అంట. దేవుడు ఏం చేస్తాడంటే మన మీద ఉన్న నిందను, అవమానాన్ని ఏం చేస్తాడు తెలుసా? దొర్లించేస్తాడండి. నింద ఒక భారం లాగ, ఒక బండరాయిలాగా మన మీద ఉన్నప్పుడు ఈ నింద, ఈ అవమానాన్ని మన మీద దొర్లించేస్తాడు పక్కకి దేవుడు. అప్పుడు అవమానం దొర్లిపోతే ఏమొస్తుంది తెలుసా? దాని ప్లేస్లో ఘనత వస్తుందండి. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యం ఏమంటుందంటే, యెషయా 61:7 మీరు పొందిన అవమానానికి బదిగా రెట్టింపు ఘనతని నీకు ఇస్తానన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు రెట్టింపు ఘనతనిచ్చేవాడు. ఎలిజబెత్ జీవితంలో అదే జరిగిందండి. బహు సంవత్సరాలు గడిచిన వృద్ధురాలు అయిపోయింది, అప్పటికి ఆమెకు సంతానం లేదు. ఎలిజబెత్కి, జకరి ఎలిజబెత్లకి, అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడి, ఇదిగో నేను కుమారుని ఇవ్వబోతున్నాడు, అతడు పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మ నింపబడి ఉంటాడు, అతడే బాప్తిస్మ ఇచ్చు యోహాన్. ఎప్పుడైతే ఆమెకు దేవుడు కుమారుని ఇచ్చాడో ఆమెంటది, జనులలో నా మీద ఉన్న నింద, అవమానమును తొలగించుటకు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని దేవుడు స్తుతిస్తుందండి. నిజమేనండి, దేవుడు మనలో ఉన్న, మనపై ఉన్న నింద, అవమానాలని, మన జీవితంలో ఉన్న శ్రమలను దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. దేవుడు మన జీవితంలో ఉన్న శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడో తెలుసా? మనం దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు మన బాధ ఏంటో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ బాధని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, అది ఉన్నస్తాడు దేవుడు. ఈమె గొడ్రాలు అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అందుకనే కదా నీవు గొడ్రాలు, ఇదిగో నీవు గొడ్రాలు అన్నాడు. అంటే ఆమె గొడ్రాలు అన్నది దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఆమె జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంకా గొడ్రాలుగా ఉందామే లేదండి. ఇక ఆమె గొడ్రాలుగా లేదు, ఆమె సంతానంతో మరి సంతోషించింది. కాబట్టి ఆలోచించండి, నీ బాధను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఒకరోజు. ఎప్పుడో తెలుసా? నీవు కనుక దేవునికి ఇష్టలుగా జీవిస్తే, దేవుని మీద ఆధారపడితే, నీ బాధ ఏంటో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్న క్షణం నుంచి నీ బాధ, నీ మీద ఉన్న అవమానాన్ని దేవుడు దొర్లించేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకునే విధంగా మనం దేవుని సందులో ప్రార్థన చేయాలి. ప్రభా, నా స్థితి నాయన, నా పరిస్థితి అదే అని మన యొక్క స్థితి ఏంటో దేవుని సందులో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాని కానీ జ్ఞాపకం చేసుకుంటే అది మన మీద ఇంకా ఎండనూ ఉండదండి, దాన్ని ఆయన దొర్లించేస్తాడు పక్కకి. కాబట్టి మనోహ యొక్క వేదన, మనోహ భార్య యొక్క వేదన దేవుడు తొలగించేశారు. ఆ తర్వాత అతనితో, ఆమెతో మాట్లాడుతుండగా యెహోవా దూత ఇంకొక మాట అంటారు 4వ వచనంలో, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమనే కానీ మద్యమనే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము అన్నారు. ఆమెతో అన్నారు, మనోహ భార్యతో అన్నారు, యెహోవా దూత అంటున్నారు కదా. ఏమంటున్నారంటే, అమ్మా ఇదిగో నీకు కుమారుని ఇవ్వబోతున్నావు, కానీ అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు కుమారుని ఇవ్వబోతున్నాడు, నువ్వు గర్భవతి కాబోతున్నావు, ఒక కుమారుని కనబోతున్నావు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? నీ గర్భంలో దేవుడు పెట్టబోతున్న ఆ కుమారుడు ఎవడంటే, దేవుడు గర్భంలో ఉండగానే దేవుడు ఆయన తన కోసం నాజీరుగా ఏర్పాటు చేసుకున్నాడు.
దేవుడు తన కోసం నాజీరుగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అంటున్నాడు. నాజీరు అంటే ఏంటో తెలుసా? మరి పాత నిబంధన కాలంలో నాజీరు అనేవారు ఉంటారు, నాజీరుగా చేసుకునేవారు ఉంటారు. నేను దేవుని కొరకు నాజీరు చేయబడాలి అని మొక్కుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో ఇంతకాలానికి నేను నాజీరుగా ఉంటాను అని మొక్కుకున్నాడు అనుకోండి, అతను ఆ కాలం అంతా ఏం చేయకూడదంటే తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. రెండోదిగా ద్రాక్ష పండ్లు తినకూడదు, ద్రాక్ష ఎండువు కానీ పచ్చివి కానీ ద్రాక్షవల్లికి సంబంధించిన దేన్ని తినకూడదు. మూడోదిగా ఏ శవాన్ని కూడా ముట్టుకోకూడదు. ఈ మూడు నియమాలు పాటిస్తూ అతడు తన నాజీరు వ్రతాన్ని కొనసాగించాలి. తాను ఎంతకాలం అయితే మొక్కుకున్నాడు అంతకాలం. అయితే దేవుడు ఏమంటున్నారంటే, సంసోను గురించి ఏమంటున్నారంటే, చాలా కాలం మీరు గమనించినట్లయితే నేను నాజీరుగా ఉంటానని మొక్కుబడి చేసుకుంటారు తమంతట తాము కొందరు. కానీ ఇక్కడ సంసోను తనను తాను నాజీరుగా మొక్కుబడి చేసుకోలేదు, దేవుడే నాజీరుగా ఆయన ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. అంటే తను నేను నాజీరుగా ఉంటానన్నలా దేవుడే అంటున్నారు. ఇదిగో అతను నాకు నాజీరుగా ఉంటాడు, ఉండాలి, జీవితకాలం అంతా నాజీరుగా ఉండాలంట. ఎంతకాలం? కొందరేమో 2 నెలల 3 నెలలు ఇంతకాలం అని ఒక టైం పెడితే, దేవుడు అంటున్నారు సంసోను విషయంలో, సంసోను ఎలా ఉండాలి అంటే జీవితకాలం అంతా నాకు నాజీరుగా ఉంటాడు, ఉండాలి కూడా, అదే నా నిర్ణయం అన్నారు. కాబట్టి ఇప్పుడు గర్భంలో ఉండగానే నాజీరు వ్రతాన్ని తీసేసుకున్నాడు ఎవరు? సంసోను. కాబట్టి ఇప్పుడు గర్భంలో ఉండగానే నాజీరుగా ఉన్నాడు కాబట్టి అతనికి ఏం తగలకూడదంటే పులుపు తగలకూడదు, ద్రాక్షావళికి సంబంధించింది. అందుకనే దేవుడు ఏమన్నారంటే ద్రాక్షావళి నువ్వు తినకూడదు, ద్రాక్ష పండ్లు తినకూడదు, అపవిత్రమైన దాన్ని దేన్ని తినకూడదు, త్రాక్కూడదు. ఎందుకంటే నీ లోపల ఉన్నవాడు ఎవరంటే నాజీరుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. దేవుడు గర్భంలో ఉండగానే నాజీరుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీ గర్భంలో ఉన్న కుమారుణ్ణి నువ్వు అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు, అపవిత్రమైన దేన్ని తాక్కూడదు, ద్రాక్షవల్ని కానీ మద్యాన్ని కానీ నువ్వు త్రాక్కూడదు. అంటే గమనించండి, ఒకవేళ ఆ తల్లి కనుక మద్యం తాగిందా, ద్రాక్షరసం తాగిందా, అపవిత్రమైనది ఏదైనా తిందనుకోండి, లోపల నాజీరు వ్రతం ఏమైపోద్ది? భంగం అయిపోద్ది. అవునా కదా? అతను నాజీరు వ్రతాన్ని పాడు చేసింది అవుతుంది. కాబట్టి అందుకనే అతడు లోపలున్న ఈ నాజీరు చేయబడిన సంస్థల లోపల జాగ్రత్తగా ఉండాలి అంటే, నాజీరుగానే తను బయటికి రావాలి అంటే ఆమె ఏం చేయకూడదు, నాజీరు వ్రతాన్ని నిజానికి నాజీరుగా దేవుడు ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అతడు లోపల ఉన్నంతకాలం ఆ నాజీరు వ్రతం అంతా ఎవరు పాటించాలి? తల్లి పాటించాలి. మీరు కనుక పరిశుద్ధులుగా పవిత్రులు ఉంటే మీ పిల్లలు అలాగే ఉంటారు. మీరు యథార్థవంతులైతే మీ పిల్లలు యథార్థవంతులుగా ఉంటారు. మీరు భయభక్తులు కలిగి ఉంటే మీ పిల్లలు కూడా భయభక్తులు కలిగి ఉంటారు. మీరు ఏం చేస్తే మీ పిల్లల జీవితంలో అదే జరుగుతుంది అని అంటారు కదా. అందుకనే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకి ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. అట్లయితే చాలామంది తండ్రులు ఉన్నారు, తమ పిల్లల ముందు తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఏం చేస్తారు? మీ పిల్లలు అదే చేస్తారు. కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకు ఒక మాదిరిగా ఉండండి. మీ పిల్లలకు ఒక మాదిరిగా ఉండండి. మీరు చేసే మిమ్మల్ని చూసి అతడు ఒక మంచి మార్గం నడవాలి. మిమ్మల్ని చూసి ఇది ఇలా మాట్లాడాలి, మిమ్మల్ని చూసి ఇది ఇలా ఉండాలి, మిమ్మల్ని చూసి ఇలా ప్రవర్తించాలి అని తెలుసుకోవాలి. మిమ్మల్ని చూసి మీ పిల్లలకు మీరు మాదిరిగా ఉంటున్నారా? మరి మీ పిల్లలకు మాదిరిగా ఉన్నారు? మీరు చేసే వాటిని చూసి ఏం నేర్చుకుంటారు? మీరేమో ఏది పడితే అది చేస్తూ ఇష్టానుసారం జీవిస్తూ మా పిల్లలు మాత్రం వీడు మాత్రం చదువుకోడండి, లేకపోతే వీడు మాత్రం చక్కగా మాట్లాడంటే ఎలా అంటాడు? మీలోనే లేవు ఆ లక్షణాలు. ఏమి మీలోనే లేవు ఆ లక్షణాలు? ఆడేమంటాడు? ఇంకా మీలో కనిపిస్తే ఆ లక్షణాలు అవే వాటిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకు ఒక మాదిరిగా ఉండండి, ఇలా ఉండాలరా అని మీరే బ్రతికి చూపించాలన్నమాట. అందుకనే మనోహ ఎప్పుడైతే ఈ మాటలన్నీ ఈ భార్యకు ఈ దేవత మరి యెహోవా చెప్పాడో అప్పటికి మనోహ లేడు, పొలంలో ఉన్నాడు. ఆయన తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య చెప్తుందండి, బయట వాళ్ళు అంటున్నారా. మరి మనోహకి భార్య చెప్తుంది, అయ్యా ఇదిగో ఒక వ్యక్తి వచ్చాడు, అతడు రూపం దేవదూతల రూపంలాగా ఉంది, అతడు వచ్చి ఇదిగో నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, అతడు ఇలా నాజీరుగా ఉండాలంట అన్నీ చెప్పినప్పుడు మనోహకు ఇది నిజమేనంటావు కాదని ఒకసారి ప్రార్థన చేద్దామని మోహరించి, ప్రభువా మీరు ఇంతకుముందు పంపించిన ఆ దైవజనుని మరలా పంపించండి, పంపిస్తే మరి అతడు పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమీ చేయాలో అతడు మాకు చెప్పినట్లుగా మీరు నేర్పించినట్లుగా మీరు మా అతను మరలా ఒకసారి మా దగ్గర పంపించండి అయ్యా అని ప్రార్థన చేశాడంట. చూడండి ఒకసారి ఆ వచనం, 8వ వచనం చూడండి అందరు కూడా. నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా ఇద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేమేమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఏమంటాడు మనోహ? నా ప్రభువా పుట్టబో ఆ బిడ్డకు మేమేమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయము. ఈ తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే ఆ పుట్టబోయే బిడ్డ విషయంలో మేము ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, అతనికి మేము ఏమి నేర్పించాలో అది ముందుగా మాకు తెలియజేయండి, దయచేయండి అని అడుగుతున్నాడు. ఆలోచించండి, ప్రతి తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంట? దేవుని సందులు ఏం చేయాలి చెప్పండి. మీ పిల్లల్ని విషయమై దేవుని సందులు ప్రార్థించండి. ఎలా పెంచాలో జ్ఞానము దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. వారిని ఎలా భక్తి మార్గంలో పెంచాలో దేవుడికి జ్ఞానం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. వారి దేవుని యొక్క వాక్యములో నుంచి నేర్చుకుని వాటిని మీ పిల్లలకు నేర్పించండి.
దయచేసి ఆలోచించండి, మనోహర్ ఏం కనిపిస్తుంది అంటే పుట్టబోయే ఆ బిడ్డకి మేము ఏం నేర్పాలా అని ఆలోచన చేస్తున్నాడు కదా. ఈరోజు ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి చెప్పండి, మీ పిల్లలకి ఏం నేర్పాలని ఆలోచన చేయాలండి. ఆలోచన చేస్తున్నారు ఏం నేర్పాలో. పిల్లల్ని మీరు అలా వదిలిపెట్టేయడం కాదు, మీ పిల్లలకు కొన్ని నేర్పాలి నేర్పాలి. కొంతమంది అయితే చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని బూతులు నేర్పిస్తూ ఉంటారు కదా, నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఆడు ఎప్పుడు బూతులు తిడతా ఉంటే ఎంత సంతోషపడుతూ ఉంటారో, ఎంత చక్కగా తిట్టావు నాయన. ఇంకా రెండు నేర్చుకోవాలి, వచ్చారు రేపటికి అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. రేపు రోజు రోజుకి ఏమవ్వాలంటే రెండు రెండు బూతులు నేర్చుకుంటే అప్డేట్ అవ్వాలి, ఏబీసీడీలు నేర్చుకున్నట్టుగా. కాబట్టి ఆలోచించండి, చాలామంది ఇలాంటి నేర్పిస్తారు, వ్యర్థమైన వాటిని నేర్పిస్తారు, వ్యర్థమైన వాటిని మాట్లాడే విధంగా నేర్పిస్తూ ఉంటారు. అతనికి ఏమి నేర్పించాలి వాక్యం ఉంటుందండి. మొదటగా వాక్యం ఉంటుంది, వాక్యం ఏమంటుంది చెప్పండి. సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడైతే ఏమవుతాడంట దాంట్లోంచి తొలగిపోడంట. కాబట్టి ఈరోజు ఆలోచించాల్సింది ఏంటంటే, మనందరం కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా ఏం చేయాల్సిన అవసరం ఉందంటే, తమ పిల్లలకు మరి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఏమి నేర్పించాలంటే, మొదటికి మీరు గమనించండి, వాడు నడుచుకోవాల్సిన మార్గం ఏంటో నేర్పాలంట. ఎందుకని, మొక్కగా ఉన్నప్పుడే ఏం చేయాలి చెప్పండి, వంచాలి. కానీ మునానైన తర్వాత వంగుతుంది అంటారా. అందుకనే బాలుడు అంటే మొక్క అనమాట. మ్రాన్ అంటే ఆడు పెద్దోడు అయిపోయి వయసు వచ్చేసిన తర్వాత మ్రాన్ అయిపోతాడు. ఇప్పుడు ఆడు వంగుతాడప్పుడు చిన్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు చెట్టు మొక్క వేసావు, ఆ మొక్క అటో ఇటో ఇటో వంకరగా వెళ్తుంది అనుకోండి, ఏం చేయాలి అప్పుడు ఏం చేస్తారు, సహజంగా మధ్యలో కర్రగట్టి దాన్ని పైకి నిదానంగా లేపి దానికి తాడు కట్టి దాన్ని ఉంచే పెడతారు అవునా కదా. అదే దాన్ని అలాగే వదిలేసి అనుకో, అది పెద్దదైపోద్ది, మ్రాన్ అలాగే వంకరగా వెళ్ళిపోతాయి. కొన్ని చెట్లు ఉంటారు చూసారా, కొన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి, ఇలా వెళ్తూ ఉంటాయి కానీ నీటిలోకి చెరువు వారిని ఉంటాయి, ఇలా వంకరగా వెళ్తాయి. ఇప్పుడు దాన్ని నిలబెడతారా, ఇప్పుడు ఆ వంకరకి వెళ్ళిపోయిన చెట్లు ఉంటాయి. ఇప్పుడు మన చెరువు చుట్టూ కూడా అక్కడ వంకరకి వెళ్ళిపోయినవి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని నిలబెట్టడం సాధ్యమేనంటారా, పైకి లేపి దాన్ని నిదానంగా తిన్నగా కట్టాలంటే అవుద్దా. ఇప్పుడు వంగదే కాదు, పైకి లేవదే కా, ఎందుకంటే అది అలా సెటిల్ అయిపోయింది, అలాగా అలా పక్కకి వెళ్ళిపోవటమే సెటిల్ అయిపోయింది అది. అలా అది ఇప్పుడు దాన్ని వంచవచ్చు అంటే, పైకి లేపవచ్చు అంటే, అది మొక్కగా ఉన్నప్పుడు దాన్ని లేపి నిదానంగా తిన్నగా చేసి దాన్ని కట్టి ఉంచవచ్చు. అప్పుడు అది పరి చక్కగా తిన్నగా పెరుగుతుంది అది. కానీ వంగిపోయి పెద్ద చెట్టు అయిపోయిన తర్వాత దాన్ని లేపి పైన పనులను నిలబెట్టాలంటే సాధ్యం కాదు. అందుకని వాక్యం ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవానికి, అంటే బాలుడు కనుకంటే మొక్కగా ఉండగానే మీ పిల్లోడిని ఏం చేయాలంటే, వాడు వంకరకి వెళ్ళిపోతాడు అనుకుంటే చిన్న వయసులోనే, వాడిని ఏం చేయాలి, కర్ర తీసుకుని దాన్ని నిలబెట్టాలండి. వాక్యం ద్వారా నిలబెట్టాలి, కట్టాలి, నిలబెట్టాలి, తిన్నని మార్గంలో నిలబెట్టాలి, మొక్కగా ఉన్నప్పుడే నిలబెట్టాలి. వాడు పెరిగి పెద్దవాడు వయసు వచ్చిన తర్వాత మీ మాట వినమంటే ఎండేక, ఎందుకంటే చిన్నప్పుడు వంచలేదు కానీ నువ్వు తర్వాత ఉంచుదామని ప్రయత్నం చేసినా వంగదు, నిలబెడదామని ప్రయత్నం చేసినా నిలబడే అవకాశమే లేదు లేదు. కాబట్టి బాలుడిగా ఉన్నప్పుడే నేర్పించండి. వాక్యం ఏమంటుందో తెలుసా, అబ్రహాం అంటే తన ఇంట్లో ఉన్న పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా తన ఇంట్లో ఉన్న వారందరికీ నీతి న్యాయాలు అనుసరించినట్లుగా నేర్పించాడంట. అది ప్రభువే అంట. అంటే అబ్రహాం చిన్నప్పటి నుంచి తన ఇంట్లో వాళ్ళందరికీ చిన్ననాటి నుంచి నీతి న్యాయాలు నేర్పించాడండి. ఇంకా అంత అద్భుతమైన విషయం ఏంటంటే, తన కుమారుడిని ఇస్సాకు కూడా చిన్ననాటి నుంచి మొక్కగా ఉన్నప్పుడే భయభక్తులు నేర్పించాడండి. ఏమైందో మనందరూ తెలుసు, ఒకరోజు దేవుడు అబ్రహాంను పిలిచి నీ కుమారుడిని ఇస్సాకుని బలిగా అర్పించు అన్నప్పుడు ఏం చేశాడు, తన కుమారుడైన ఇస్సాకుని తీసుకొని దేవుడు చూపించిన కొండకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టి కట్టెల మీద పేర్చి నరకపోయేసరికి దేవుడే ఆపి, అయ్యా అబ్రహాం ఇంక వద్దునైనా, నువ్వు నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నావని నేను దీనివల్ల తెలుసుకున్నాను, కాబట్టి నీ కుమారుడిని చంపొద్దు, అతనికి బదులుగా పొట్టేలను చంపి నాకు అర్పించు అన్నారు కదా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే, అప్పటికే అతనికి చిన్న వయసు కదా, చిన్న వయసు ఎవరు, ఇస్సాకు, ఇస్సాకు చిన్న వయసులో ఉన్నాడు. అయితే అతడు ఏం చేయొచ్చు ఆ సందర్భంలో అంటే, తనను చంపబోతున్నారని గ్రహించి దూకి పారిపోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, విదిలించుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ మీరు ఇస్సాకును గమనిస్తే, అసలు ఇస్సాకు ఏదైనా మాట వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కానీ, కాళ్ళు చేతులు కట్టినప్పుడు ఏమైనా అన్నట్టుగా కానీ, విదిలించుకుని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా కానీ అసలు బైబిల్లో లేనే లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు లేదంటే, అసలు ఆ పని అతను చేయనే చేయలే. తండ్రి ఏం చెప్పాడంటే, రే నాన్న కుమారుడు ఇస్సాకు అదిగా కట్టెల మీద పడుకున్నానంటే పడుకున్నాడు, చేతులు దగ్గరికి పెట్టుంటే చేతులు దగ్గర పెట్టాడు, కాళ్ళు దగ్గర పెట్టుంటే కాళ్ళు దగ్గర పెట్టాడు, తాళ్ళు కడుతుంటే అసలు ఏం మాట్లాడలా, కాళ్ళు చేతులు కడుతున్నా మాట్లాడలా, కత్తి చూపించాడు మాట్లాడలా, కత్తి పైకెత్తాడు మాట్లాడలా, కత్తి దించబోతున్నాడు ఏం మాట్లాడలా. ఏంటి ఇస్సాకులు ఏంటంటే, అసలు అతడు ఏం నేర్చుకున్నాడంటే, ఇస్సాకు ఏమి గ్రహించి ఉండాలి, నా తండ్రి దేవుడికి నన్ను బలర్పించబోతున్నాడా సరే నా తండ్రి ఇష్టమే జరగాలి, లేదా దేవుడు నన్ను బలిగా కోరుకుంటున్నాడా సరే నా దేవుడు ఇష్టమే జరగాలి అని చిన్నప్పుడే భయభక్తులను అతను నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం.
చిన్నప్పుడే తల్లి తండ్రిగా అబ్రహాము అతనికి భయభక్తులు నేర్పించాడు కనుకనే అతడు ఏం చేయలేదు తెలుసా, మాటకు వ్యతిరేకత చూపించలేదు. మరి తండ్రికి అవిధేత చూపించలేదు, తండ్రి మాట వ్యతిరేకించలేదు, దేవునిని మరి దూషించలేదు, మరి ఏమి చేయలేదు. కానీ మౌనంగా దేవుని మాట ఏం చెప్పారో అదే జరగాలని మౌనంగా కూర్చున్నాడు అండి. అంతే, దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను చంపాలనుకుంటున్నాడు కదా, దేవుడు నన్ను దహన బలిగా కోరుకుంటున్నాడు కదా, సరే దేవుని కొరకు దహన బలి అవుతాను, ఎందుకంటే దేవుడే మమ్మల్ని ఈరోజు సృష్టించినవాడు, దేవుడే ఈ జీవం ఇచ్చినవాడిని దేవుని ఎడల భయభక్తులు కలిగి తను తాను అర్పించుకోవడానికి కూడా సిద్ధపడిన స్థితి ఉంది ఇస్సాకులో. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి తండ్రి భయభక్తుల్లో పెంచాడు. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమర్పణ? చిన్నప్పుడే తండ్రి నేర్పించాడు కనుక. చిన్నప్పుడే ఎలా వచ్చింది ఆ విధేయత? చిన్నప్పుడే వచ్చింది. ఎలా వచ్చింది ఆ భయభక్తులు అతనిలో అంటే తల్లిదండ్రులు నేర్పించారు కాబట్టి. ఈరోజు ఎక్కడ కూర్చుని మీరు నేర్పిస్తున్నాం మీ పిల్లలకి? మీరు గమనించినట్లయితే బైబిల్లో మరికొంతమంది తల్లిని గురించి చూస్తే, మోషే తల్లి చూస్తే పాలు అతనికి ఇస్తున్నప్పుడు నాటి నుంచి భయభక్తులను నేర్పించిందండి, దేవుని గురించి బోధించింది. అతడు ఎప్పుడైతే పాలు తాగే వయసు నుంచే దేవుని గురించి ఆమె నేర్పించిందో అవి అతని మైండ్లో ఉండిపోయి పెరిగి పెద్దవాడయ్యాడండి. తల్లి మాటలు ఇంకా గుర్తున్నాయి. అందుకని ఏం చేశాడు తెలుసు, ఒకరోజు ఐగుప్తు యొక్క రాజ్యం నాకొద్దు, రాజరేఖం నాకొద్దు, నాకు ఈ బంగారం వద్దు, వెండి వద్దు, అధికారం వద్దు, నాకు ఏదొద్దు, నా దేవుని ప్రజలతో నేను ఉంటానని అన్ని విడిచిపెట్టి దేవునే కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా, చిన్నప్పుడు తల్లి నేర్పించింది, పాలు తాగే వయసులోనే తల్లి నేర్పించింది దేవుని గురించి. ఫిలిప్ ఉన్నాడు బైబిల్లో, ఆయనకు నలుగురు కుమార్తెలు. ఈ నలుగురు కూడా పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత ఏమయ్యారు తెలుసా, ప్రవక్తలు అయ్యారండి, ప్రవక్తనీలు అయ్యారు. నలుగురు ఎలా అయ్యారు ప్రవక్తలు? నలుగురులో ఒక్కడు కాదండి, ఇద్దరు కాదు, మొత్తం నలుగురు ప్రవక్తనీలు అయ్యారంట. ఫిలిప్ కుమార్తెలు నలుగురు కూడా ప్రవక్తనీలు. ఎలా అయ్యారంటే చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో ఫిలిప్ పెంచాడు కనుకనే ఆ నలుగురు ప్రవక్తనీలు అయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటారు మనందరం కూడా, మీ పిల్లలను కూడా ఒక అబ్రహాం లాగా, ఒక మోషే తల్లి లాగా, ఒక ఫిలిప్ లాగా చిన్ననాటి నుంచి భయభక్తుల్లో పెంచండి, ప్రార్థన నేర్పించండి. మీరు మోకరించి వచ్చిరాని మాట్లాయో మాట్లాడేటట్లుగా, ప్రార్థన చేసేటట్లుగా అతనికి చెప్పి ప్రార్థన చేయటం నేర్పించండి. చాలామంది తల్లిదండ్రులు మంచిదే ఏబీసీడీలు నేర్పిస్తున్నారు, 1, 2, 3, 4 అనుకుంటా ఆ నెంబర్స్ నేర్పిస్తున్నారు, మంచిదే. అయితే మీరు వాక్యం ఏదైనా చదివి ఆ వాక్యాన్ని అతను కంఠస్థం చేసేలాగా అతనితో 4-5 సార్లు చెప్పి కంఠస్థం చేపించి మరలా అప్పచెప్పించుకొని అలా అతనికి వాక్యాలని కంఠస్థం నేర్పించండి. ఒక్కొక్క వాక్యం నేర్పించండి, రోజుకు ఒక వాక్యం అలా నేర్పించండి. ప్రతిరోజు మీరు మోకరించిన ప్రతిసారి నా దగ్గరికి రా మోకరించని మోకరింపజేయండి, ప్రార్థన నేర్పించండి. మందిరానికి వస్తూ నాతో మందిరానికి రాని, ప్రతిరోజు మందిరానికి వెళ్ళటం కోసం ముందుగా సిద్ధపడి మీ పిల్లలను కూడా సిద్ధపరిచి ముందుకు రండి, తీసుకుని రండి. మీరు కనుక ముందుగా సిద్ధపడి రాగలేదనుకో, వాడు కూడా ఏమవుతాడు, పెరిగి పెద్దోడైన తర్వాత మందిరానికి వస్తాడు, కానీ మీరు 12 వస్తే ఆడు కూడా అలాగే వస్తాడు, 12:30 వస్తాడు, అవును కదా. మీ పిల్లలకి ఎలా ఉండాలి, మీరు మాదిరిగా ఉండాలి కదా. మీ పిల్లలనేమో మరి ప్రార్థన స్టార్ట్ అయ్యేటానికి వెళ్ళాలని ఆశపడతారు, కానీ మీరు మాత్రం 12 వస్తే వాడు కూడా ఎలా వస్తాడు, అప్పుడే వస్తాడు కదా. మీరు నేర్పించాలి, ప్రార్థించడం నేర్పించాలి, వాక్యం నేర్పించాలి. అంతేకాదు అబ్రహాము లాగా నీతి న్యాయాలేంటో నేర్పించాలి, ఏది నీతి, ఏది యథార్థత, ఏది న్యాయం, ఏది మంచి, ఏది చెడు అని నేర్పించాలి. బూతులు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒకటే సీప్ మీద బెత్తంతో ఏం చేయాలి, మాన్పించాలి, అవునా కదా. వాక్యం ఏంటంటే బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధంట. చాలామంది తల్లిదండ్రులు బెత్తం వాడరండి, అందుకని వాళ్ళు చెడిపోతున్నారు. నిజంగా నువ్వు కుమారుని మీ పిల్లల్ని ప్రేమించినట్లయితే మీరు తప్పక బెత్తం వాడాల్సిందే. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అని వాక్యం ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు అమ్మ కొట్టను అది ఇది చేయనని బెత్తం వాడుకుంటుంటారు, చివరికి వాడు ఏమంటే మాట వినకుండా తయారవుతాడు కదా. బెత్తం ఏం చేస్తాడంటే వారిలో ఉన్న ఆ మూర్ఖ స్వభావాన్ని తొలగించేస్తాడండి, వారిలో ఉన్న మాట వినకుండా ఉండే ఆ స్వభావం తీసేస్తుంది, మాట వినేలాగే చేస్తుంది బెత్తం. అందుకని బెత్తం వాడాలి. చాలామంది వాళ్ళు కొట్టరు, స్కూల్లో మాస్టర్ కొడితే ఆయన మీదకి డబ్బులు మరి గొడవకి వెళ్ళిపోతారు, అవును కదా. ఆయన మీద గొడవకి వెళ్తే నాకెందుకు వచ్చిందిరా బాబా అని ఆయన కూడా కొట్టడం మానేస్తాడు, ఇంకా చదువు రాదు ఆడికి, అవునా కదా. అంటే మీరు కొట్టరో ఆయన కొట్టవరు చివరికి, అంటే మీరు అలా చేసి మావాడు అమ్మ అసలు కొట్టను అంటే చివరికి ఆడు ఎలాడు అంటే పెద్ద బండలాగా తయారవుతాడు. తర్వాత నువ్వు ఎంత కొట్టినా ప్రయత్నం ఉండదు, దున్నపోత మీద ఆ తర్వాత ఎంత వాన కురిసినా ఎంత బెత్తం ఎట్టు కొట్టినా దానికి ఏముంటుందా. ఇప్పుడు చిన్నప్పుడు కొట్టారనుకోండి పెద్ద అక్కడికి దెబ్బలు తినాల్సిన పని ఉండదు. మీరు చిన్నప్పుడు కొట్టలేదనుకోండి పెద్ద అక్క అన్ని దెబ్బలే, ఆడికి జీవితంలో అన్ని దెబ్బలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకు నేను చిన్నప్పుడే వాడిని బెత్తంతో కొట్టి ఏం చేయాలి, సరిచేసి సరైన మార్గంలో నడిపించాలి, నేర్పించాలి. దేవునికి స్తోత్రం. మీరు వస్తున్నారు, మీ పిల్లల్ని తీసుకొస్తున్నారు దేవుని సందికి, మీ పిల్లల్ని నడిపిస్తున్నారు, మరి ఎలా నేర్చుకుంటారు వాళ్ళు? దేవుని సంధి అంటే వెళ్ళాలి, దేవుని మందులు దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, పాటలు పాడాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మాటలు వినాలని ఎలా నేర్చుకుంటారు? మీరేమో పిల్లల్ని ఇంటికాడ కావాల పెట్టేస్తున్నారా? ఇంటికాడ పెట్టి రాకండి, పిల్లల్ని మీతో పాటు తీసుకుని రండి. వారు పెరగాలి, దేవుని సందులో పెరగాలి, దేవుని మందులు ఎదగాలి,
వారిని దేవుని మందిరాన్ని తీసుకుని రండి, దేవుని మార్గాలను వారికి నేర్పించండి. నేర్పించినప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయండి. కాబట్టి నేర్పించండి, తప్పకుండా నేర్పించండి. నీతియాలను నేర్పించండి. వాడు వ్యర్థంగా మాట్లాడుతుంటే కొట్టండి, దండించి శిక్షించి బుద్ధి చెప్పండి. వాడు ఎవడన్నా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎవడ పెన్ను పెన్సిల్ తీసుకొచ్చాడు అనుకోండి, ఎంత మంచి పెన్సిల్ తెచ్చాను ఆయన, వచ్చేవారం ఇంకా మంచి రెండు పెన్సిల్ తేకండి అనకండి. అలా కాదు, ఎవడని పెన్సిల్ పెన్నులు తెచ్చాడనుకోండి, వాడిని బెత్తంతో కొట్టి శిక్షించి ఎక్కడి నుంచి తెచ్చి వాడికి ఇచ్చేసిరా అని వాడికి బుద్ధి నేర్పించండి. అలా నీతి న్యాయాలు చిన్నప్పటి నుంచి ఏం చేయాలి, నేర్పిస్తే వాడు మీరు పెరిగి మీరు ఉన్నా లేకపోయినా అదే నీతిని అదే న్యాయాన్ని అదే భక్తిని అనుసరిస్తూ జీవిస్తాడండి. దేవునికి స్తోత్రం. ఇంకా పెద్దవాడైనా కూడా దాంట్లో తొలగిపోడు, చిన్నప్పుడు నేర్పిస్తే. చిన్నప్పుడు నేర్పిస్తే పెద్దవాడైనా కూడా తొలగిపోడు. కాబట్టి మీరే సరైన స్థితిలో భక్తులు ఆత్మీయతలో కొనసాగకుండా మరి జీవిస్తున్నట్లు మీ పిల్లలు ఎలా భక్తిలో పెరుగుతారు, దేవుళ్ళు ఎలా ఎదుగుతారు వాళ్ళు? చిన్నప్పటి నుంచి వారికి నేర్పించండి, సండే స్కూల్కి పంపించండి, వాక్యాలు నేర్పించండి, మీరు నేర్పించండి, ప్రార్థించడం నేర్పించండి. అలా వాక్యాన్ని ప్రార్థనను దేని మందిరికి రావటం, అదేవిధంగా మందిరంలో పరిచర్య చేయటము అన్నీ నేర్పించండి. సమయల్ని మరి సమయలు ఏం చేశారంటే మందిరంలో పరిచర్య చేస్తుండేవాడు. తల్లి పరిచర్య చేయడం కోసం ఆయన అక్కడ పెట్టింది. కానీ దేవు ఏం జరిగింది అద్భుతం ఏంటంటే, పరిచర్య చేయాలని ఉద్దేశంతో మొక్కుకొని అక్కడికి అప్పగించింది, కానీ దేవుడు అతని పరిచర్యని మెచ్చి ప్రవక్తగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ దేశమంతట్లో ఆయన కంటే గొప్ప పేరు గల ప్రవక్త కానీ, ఆ దేశంలో ఆయనంటే తెలియని ప్రవక్త ఎవరు కానీ లేరని అంత గొప్ప పేరు సాధించాడు పరిచర్య చేయబట్టి. మీ పిల్లలకు పరిచర్య చేయడం నేర్పించండి. దేవుని మందిరంలో బరకలు వేయటం, మైకులు పెట్టడం, లేదా మందిరంలో ఏదైనా కార్యక్రమం ఉంటే భోజనాలు ఉన్నప్పుడు మరీ కార్యక్రమం ఉంటాం, దేవుని మందిరంలో పరిచర్య చేయడం నేర్పించండి. దేవుని మందిరంలో దేవుని కొరకు చేసే పని ద్వారా మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. చాలామంది అలాంటి చేయనివ్వరు. అది మీకే, మీ పిల్లలకే నష్టం. చేయండి, మీ పిల్లల్ని ప్రోత్సహించండి. ఇదిగో పని చేయరా మందిరంలో, ఇది చేయరని మీ పిల్లల్ని ప్రోత్సహించి పరిచయలు ప్రోత్సహించండి. సమయాల తల్లి అలాగే ప్రోత్సహించింది సమయల్ని. కాబట్టి సమయాలు పరిచయం చేస్తుండగానే గొప్ప ప్రవక్త అయ్యాడు. మీరు గమనించినట్లయితే యెహోషువని కూడా మీరు గమనించినట్లయితే, యెహోషువ మోషేకు పరిచారకుడు ఉండాడు. పరిచర్య చేస్తుండగా అతని పరిచర్య అతని పని దేవుడు చూసి అతన్ని ఆశీర్దించి మోషే తర్వాత నాయకుడిగా చేశాడు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళారంటే, పరిచర్య చేయడం ద్వారానే ప్రవక్త అయ్యాడు, పరిచర్య చేయడం ద్వారానే నాయకుడయ్యాడు. కాబట్టి పరిచర్య చేయడం కూడా మీ పిల్లలకి నేర్పించాలి. అన్ని ఆత్మీయ విషయాలు నేర్పించండి, కంఠస్థం చేయటం నేర్పించండి, వాక్యాలు నేర్పించండి. అలా మీరు కనుక నేర్పించకపోతే మీ పిల్లలు చెడిపోతారండి. తర్వాత ఏడ్చిన ఉపయోగం లేదు. తర్వాత వాడు పెరిగి పెద్దవాడే మీ మాట వినకుండా మరి భయంకరంగా తిరుగుతున్నప్పుడు వాడిని లయ మరి సరైనగా తిన్నగా నిలబెట్టాలంటే సాధ్యము కాదు. ఆ తర్వాత మీరు ఏడ్చితే తప్ప చేయగలిగింది ఏంటంటే ఏమీ లేదు. కాబట్టి ఆ ఏడుపు ఏదో, ఆ దుఃఖం ఏదో, ఆ బాధ ఏదో రాకుండా ఉండాలంటే ముందే బాలుడు ఉన్నప్పుడే నేర్పించండి. మొక్కకున్నప్పుడే అన్ని నూరు పోసేయాలంటే దేవునికి స్తోత్రం. దైవ సంబంధమైన వాక్య సంబంధం ప్రతి విషయాన్ని నూరు పోయాలి అతని జీవితంలో, అతని హృదయంలో. అలా భక్తిని అతనిలో పెంపొందించాలి. మీరు కనుక చక్కగా హాయిగా చక్కగా ఏ పని లేనట్టుగా టీవీ దగ్గర కూర్చొని సినిమాలు సీరియల్ చూస్తుంటే మీ వాడు కూడా ఏం చేస్తాడు, ఆ సినిమాలు సీరియల్కి అలవాటు పడతాడు కదా. ఇక్కడ చూసి చూసి బోరు కొట్టి ఏం చేస్తాడంటే, తర్వాత నుంచి కొంచెం పెరిగి వచ్చిన తర్వాత ఏమేం చేస్తాడంటే, ఇక్కడే ఊరిలో ఇంట్లో చూస్తే బోరు కొడుతుంది, చిన్న స్క్రీనే ఉంది, థియేటర్లోకి వెళ్ళాలనుకో, సినిమా థియేటర్లోకి వెళ్తే ఏముంటుంది, పెద్ద స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఆడికి వెళ్తానని. అక్కడి నుంచి ఎక్కడికి అలవాటు పడతాడంటే పెద్ద స్క్రీన్కి అలవాటు పడతాడు థియేటర్కి. అంటే ఆలోచించండి, మీరు ఏం చేస్తే అది చేస్తాడు. మీరేమో ప్రార్థించకుండా టీవీల దగ్గర సీరియల్ దగ్గర కూర్చుంటే వాడు అలాగే కూర్చుంటాడు. మీరు ప్రార్థనకు రాకుండా సమయం ఉన్న ఇంటికడే కూర్చుంటారండి. బుధవారం శనివారం జరుగుతుంది, సమయం ఉంటే రావచ్చు కదా, దేవుని మందిరంలో కనపడి దేవుని సందులు మోకరించవచ్చు కదా, దేవుని సందులు మీ హృదయాన్ని కుమ్మరించవచ్చు కదా. అలా చేయకుండా మీరు ఎంత సమయం ఉన్నా ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే, కొన్నిసార్లు మనం దేవుని మందిరం ఇక్కడ జరుగుతుంది, దేవుని సందు జరుగుతున్న నిర్లక్ష్యం. ఒకరోజు దేవుని సందులకు రాకుండా మీరు రావడానికి వీల్లేదన్న పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేసి ఇంతకుముందు ఎప్పుడు వెళ్దామా అన్నాం కదా. రెండు రోజులు బాగానే ఊగాం, పాల పొంగిలేక పొంగిపోయింది మన భక్తంతా ఆ రోజు లాక్డౌన్లో. కానీ తర్వాత లాక్డౌన్ తర్వాత చర్చలు తీస్తే మళ్ళీ కనపడతాం మనం కదా. అంటే ఆలోచించండి, కేవలం ఇంటికాడ మనం కూర్చుంటే వాడు కూడా ఏం కొంటుంది, మీ పిల్లల్లో ఒకటి ఏం కనిపిస్తుంది, అదే నిర్లక్ష్యంగా ఉంటుంది అవునా కదా అంటారా. తర్వాత నుంచి వాడు కూడా మందిరానికి వెళ్తాడా, ఎందుకని మీరు వెళ్ళట్లేదు కదా, నిర్లక్ష్యంగా ఉన్నారు, వాడు అదే నిర్లక్ష్యంతో ఉంటాడు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తాడు, మీరు ఏం చేస్తే అది చేస్తాడు. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని ఒక ఆశీర్వదకరమైన స్థితిలో మీరు చూడాలని ఆశపడుతున్నట్లయితే, ఒక అబ్రహాము లాగా, ఒక ఫిలిప్పు లాగా, ఒక మోషే తల్లిలాగా చిన్ననాటి నుంచి భయభక్తులు పెంచాలని కూడా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం.